అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వలా మిదామిదీన్. ప్రియ వీక్షకులారా, హరి కానుక అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామిక పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వ బరకాతు. ఈరోజు మనం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క త్యాగమయ జీవితం నుండి నేర్చుకుపోయే పాఠం ధర్మబోధ విధానం. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లు, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం జన్మించిన వాతావరణం, విగ్రహాలను, సూర్యచంద్ర నక్షత్రాలను కొలిచే వాతావరణం అని తెలుసుకున్నాం. కనుక జాతి వారికి ఆయన హితబోధ చెయ్యాలన్న ఉద్దేశంతో చాలా మంచి యొక్క పద్ధతిని ఆయన అవలంబించారు. అదేమిటంటే, ఫలమ్మారో ఆ కౌకబన్ నక్షత్రాన్ని చూసి ఇది నా ప్రభువు కాగలదు అని అన్నాడు. అది మాయమయ్యేసరికి ఇలా వచ్చిపోయేది ఎలా ప్రభువు కాగలదు అని ప్రశ్న లేవనెత్తారు. తర్వాత చంద్రుడిని చూసి బహుశా ఇది నా ప్రభువు కాగలదు, అయితే ఉదయమైంది, చంద్రుడు కూడా మాయమయ్యారు, కనుక ఇది నా ప్రభువు కాదు అని అక్కడ మళ్ళీ ఒక ప్రశ్నను ఆయన ప్రజల ముందర పెట్టారు. ఉదయం సూర్యుడు ఉదయించేసరికి హాదా రబ్బి హాదా అక్బర్, ఇప్పటి వరకు చూసిన వాటిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశమానంగా ఉన్నాడు, ఎక్కువ పెద్దగా కూడా ఉన్నాడు, కనుక బహుశా ఇతను నా ప్రభు అయి ఉండొచ్చు అని చెప్పారు. అయితే సాయంత్రమైంది, సూర్యుడు కూడా అస్తమించాడు. అప్పుడు ఆయన అందరి ముందర ఒక సత్య ప్రకటన చేశారు. అదేమిటంటే, నక్షత్రము కానీ చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఇవి ఒక సమయానికి వస్తున్నాయి, ఒక సమయానికి వెళ్ళిపోతున్నాయంటే వీటిని తీసుకువచ్చేవాడు, తీసుకెళ్లేవాడు ఖచ్చితంగా ఒకడు ఉన్నాడు, ఆయనే విశ్వాన్ని పరిపాలిస్తున్నవాడు, విశ్వ సామ్రాజ్యాధికారానికి అధిపతి ఆయనే, నేను ఆయన వైపునకే మళ్ళుతున్నాను అని ఆయన సత్య ప్రకటన చేశారు. ఆయన చేసిన సత్య ప్రకటన ఇన్ని వజ్జహతు వజలిల్లది ఫతర సమావాతి వల అర్ధ హనీఫా వమా అన మినల్ ముష్రికీన్, నేను పూర్తిగా ఏకోన్ముఖుడనై ఆ సర్వేశ్వర వైపునకు మళ్ళుతున్నాను, ఎవరైతే భూమి ఆకాశాల్ని పుట్టించాడో నేను బహుదైవ ఆరాధకుల్లోని వాడను కాను. కాబట్టి మనం అన్యులకు సత్యోపదేశం చెయ్యాలి అంటే ఇటువంటి యొక్క ఆలోచన రేకింతే యొక్క ప్రశ్నలతోటి మనం వాణ్ణి సంబోధించాలి. కనుక ఖురాన్ శైలిని కూడా మనం తీసుకున్నట్లయితే ఖురాన్ అంటుంది, అఫరాయితుముల్ మా అల్లది తషబోన్, మీరు త్రాగే నీరుని మీరు చూడడం లేదా, మీరు కాల్చే నిప్పుని మీరు చూడడం లేదా, మీరు పీల్చే గాలిని మీరు చూడడం లేదా, వీటిని మీకు ప్రసాదించింది ఎవరు అని ఖురాన్ ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా వీటిని ప్రసాదించింది మనందరికీ నిజకర్త అయిన నిజస్వామి అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా అనే స్పృహ మనం ఎవరికైతే ధర్మబద్ధ చేస్తాం వారిలో కలుగు చేసే యొక్క ప్రయత్నం మనం అందరం చేయాలి, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు.